శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలోని శ్రీ స్వామి వారి ఆలయ కలశ స్థాపన కుంభాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగాయి శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించింది కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా మొదటగా దైవానుజ్ఞ గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్యారాధన చేపట్టారు ఆ తర్వాత రుత్విక్వరణం మత్సంగ్రహణం వాస్తు వాస్తుహోమం పర్యజ్ఞీకరణ శిఖరానికి క్షీరాధివాసం జలాధివాసం ధాన్యాధివాసం శయ్యాధివాసం నవరత్న ధాతున్యాసాలు చేపట్టారు శిఖర స్థాపనలో భాగంగా మూర్తి హోమం మూలమంత్ర హోమాలు కళాహోమాలు శాంతి హోమాలు నిర్వహించారు ఆ తర్వాత మహాపూర్ణాహుతి కుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు లో టీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి జేఈఓ వీరబ్రహ్మం వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు సీఈఓ శేషశైలేంద్ర వేదవర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాధాగోవింద త్రిపాఠి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు